అందుకే ఈ స్వామి వివేకానందుని యొక్క ఉపన్యాసాలు, రామకృష్ణ పరమాంశ సారదాది యొక్క సందేశాలు, దీని లక్ష్యం ప్రపంచమంతా స్వామి ఎందుకు తిరిగారు, రామకృష్ణ పరమాంశ దక్షిణేశ్వరుడు తల్లిదండ్రులు ఏ స్ఫూర్తిని అందించారు, చిన్న పాట రూపంలో ప్రారంభిస్తాను. అంటే స్వామీజీ ఏం చెప్పారు, ప్రపంచంలోనే కోట్లాది మంది ఇండివిజువల్స్ ఒక్కొక్క వ్యక్తిని ఈ విధంగా హృదయాన్ని స్పందించేశారు. అంటే నువ్వెవరు, నేనెవరు, నువ్వెవరైనా నేనెవరైనా నీనా నవ్వుల రంగొకటే, కొంచెం తమాసి, నువ్వెవరైనా నేనెవరైనా నీనా నవ్వుల రంగొకటే, ఊరేదైనా పేరేదైనా మనం విజయతం ఒకటే, అలలన్నిటికీ కడలొకటే, నదులన్నిటికీ నీరొకటే, మనసు తడిస్తే నీనా చంపల్ నిమిరే వెచ్చని కన్నీరొకటి, ఏ దేశం వారికి అయినా ఏ దేశం వారికి అయినా ఇలా ఒకటి గగనం ఒకటే, ఏ భాషలు పలికిస్తున్నా గొంతులు స్వరతంత్రులు ఒకటే, ఆహారం వేరే అయినా ఆధారం ఆహారం వేరే అయినా అందరి ఆకలి ఒకటే, ఆహారం వేరే అయినా ఆధారం బ్రతు ఒకటే, నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల కుల తీరొకటే, నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల కుల తీరొకటే, ఎన్నో రంగులు తెల్ల కిరణమై వెలుగుతున్న జీవితం ఒకటే, నువ్వెవరైనా నేనెవరైనా నీనా నవ్వుల రంగొకటే, ఊరేదైనా పేరేదైనా మనము విరిగీతం ఒకటే, ఏ రూపం చూపెడుతున్నా ఏ రూపం చూపెడుతున్నా గుడి కదలికలకు శిల ఒకటే, ఏ రాగం వినిపిస్తున్నా పిల్లల గ్రోవికి కాలొకటే, నీ నాట్యం పేరేదైనా పాదాలకు కదలిక ఒకటే, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రాణాలకు విలువ ఒకటే, నీకు నాకు అందరికీ పుట్టుకతో చుట్టరికం ఒకటే, నీకు నాకు అందరికీ పుట్టుకతో చుట్టరికం ఒకటే, నీవు నేను వాళ్ళు వీరు అంతా కలిసి మనం ఒకటే, నువ్వెవరైనా నేనెవరైనా నీనాడ ఊరేదైనా పేరేదైనా మనము